అయ్యండి ముందుగా పొయ్యి వెలిగించుకొని అండ్ పెట్టుకొని జీలకర్ర ధనియాలు సోంపు జీలకర్ర ధనియాలు సోంపు వేసుకొని దోరగా వేయించుకోవాలి జస్ట్ దోరగా మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట మంచి ఫ్లేవర్ కూడా మళ్ళీ ఇది నిలు ఉండడానికి కూడా మనకి హెల్ప్ అవుతది దోరగా వేయించుకోవడం వల్ల వేగిపోయింది మంట బంద్ చేశాను కొంచెం ఇలా వదిలేసి మిక్సీ చేసి చూపిస్తాను వేగిపోయి చల్లారాయి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం ఇలాచి ధనియాలు సోంపు జీరకర్ర వేయించుకున్నాం కదా ఇప్పుడు రెండు ఇలాచీలు వేసుకొని దాంట్లోనే మిశ్రీ కలకండ దీన్ని మిక్సీ పట్టుకొస్తాను ఒక్క నిమిషం మిక్సీ పట్టేసుకున్నాం ఇలాగా సన్నగా పొడిలాగా దీన్ని టేస్ట్ కూడా చూడొచ్చు మా బాబు మీద ప్రయోగం చేపిస్తా అయి తినరా అంతద్దు నేను తీసుకుంటా బాగుంటుంది కదా బాగుంది బాగుంది తిని చూడు దీన్ని డైజెషన్ కా డైజెషన్కి కానీ అంటే ఆయాసం రాకుండా కానీ మోషన్ ఫ్రీ కూడా అవుతుంది భుక్త ఆయాసం అంటే ఎక్కువగా తిన్నప్పుడు ఒక్కోసారి ఆయాసం వస్తుంది కదా అప్పుడు కూడా ఇది కొంచెం నోట్లు వేసేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు లాగా మనకు తగ్గిపోతుంది ఒక్కొక్కసారి గ్యాస్ ట్రబుల్ లాగా అయిపోతుంది కడుపు అప్పుడు కూడా ఇది ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగేసామనుకో ఫ్రీ అయిపోతుంది వేరే మెడిసిన్ మెడికల్ షాప్కి వెళ్ళి అట్లా అడగాల్సిన అవసరమే లేదు అసిడిటీ వచ్చిందనుకో రాకుండా అసలు ఇది రోజు తింటే అసిడిటీ రాదు ఒకవేళ అసిడిటీ వచ్చిందే అనుకుందాం వచ్చినప్పుడు ఏం చేయాలి ఇది ఒక స్పూన్ నిండా అది తీసుకొని ఇంకో స్పూను సగం స్పూన్ అన్న ఇది తీసుకొని సగం స్పూన్ తేనె రెండు కలిపేసుకొని తినేసేయాలి తేనె ఇది రెండు కలిపి అప్పుడు గోరువెచ్చని తాగకపోయినా తేనె ఈ పౌడర్ సగం స్పూను తినేసినా కూడా అసిడిటీ పోతుంది ఇవన్నీ వాడి చూస్తే మీకే తెలుస్తుంది ఇవన్నీ వంటింటి మంచి చిట్కాలు ఇవి ఆరోగ్యంగా ఉండొచ్చు ఇలాంటివన్నీ తింటే దీనికి ఫలానా వాళ్ళే తినాలి అట్లా లేజు లేదు ఏజ్తో సంబంధం అసలే లేదు ఎవరైనా తినొచ్చు అందరికీ ఇది మంచి చేస్తుంది కానీ హాని అయితే చెయ్యద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా యూస్ఫుల్ టిప్ మీరు కూడా చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో